హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను, అంటే చాలా బాగున్నాను. ఇప్పుడు మీ ఫ్యామిలీలో కలిశాను కాబట్టి ఇంకా 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 బాగున్నాను. సో బోర్ కొట్టకుండా మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తాను. టాపిక్ ఏంటి అంటే, జనరల్గా చాలా రోజులు అయిపోయింది ఏ టెంపుల్కి విజిట్ చేయక. సో నేను యాక్చువల్గా సిటీలో ఉన్న టెంపుల్స్ కావచ్చు, బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేద్దామని అనుకున్నాను. సో నేను ఒక్కదాన్ని విజిట్ చేస్తే ఏం బాగుంటుంది? సో నా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్తే బాగుంటుంది కాబట్టి చలో దేశ్ముఖ్. సో మనం ఎంటర్ అయిపోతున్నాం దేశ్ముఖ్కి. సో లెట్స్ గో ఇన్సైడ్. చూసారు కదా కొండలు గుట్టలు ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే స్పెషల్లీ స్కై కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఏదో హిల్ స్టేషన్కి వచ్చినట్టుంది. సో మీరు చూడండి. ఫైనల్లీ దేశ్ముఖ్ వచ్చేసాం. బ్యూటిఫుల్ వెదర్, లోపల ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూద్దాం రండి. Thank you.
वक्रतुंड महाकाय सूर्यकोटि सर्वप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकालेषु सर्वदा देवं ब्रह्मेश्वरमादे दीनस्थां देवं सर्वरक्षा सर्वमङ्गलमङ्गले शिवे सर्वाद साधिके शरण्ये त्र्यम्बिके देवी देवतः जय अन्नट्टु असलु चाला अंटे चाला बागा जरिगिंदि दर्शनं చాలా అంటే చాలా పీస్గా కూడా ఉంది. ఎవరైనా సాయిబాబా భక్తులు ఉంటే తప్పకుండా తప్పకుండా ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది, అసలు చెప్పలేను. ఇంకా నాకు తెలిసి మీకు కూడా మంత్రాలు వినిపిస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడే హారతి అయింది. మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కొంచెం పీస్ కైండ్ ఆఫ్ ప్లేస్కి వచ్చినట్టు అనిపించింది. టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో దీన్నే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనుకుంటా. సో చూడొచ్చు మీరు కూడా ఒక లుక్. సో ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్గా డ్యూ టు కరోనా ఇక్కడ షాప్స్ అన్ని క్లోజ్గా ఉన్నాయి. ఎందుకంటే అంటే సేల్స్ ఏవి లేవు, భక్తులు ఎవరు రావట్లేదు అని చెప్పి. స్టిల్ నా కోసం ఒక తాతయ్య షట్టర్ ఓపెన్ చేసి మరి ప్రసాదం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్ అండ్ ఇంత సూపర్ లొకేషన్లో అసలు. అండ్ ఇంత సూపర్ లొకేషన్ ఒకటి. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నేను ఏదో టెంపుల్కి వచ్చాను కదా అని చెప్పి చెప్పట్లేదు. ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్, ఎందుకో తెలీదు, ఒక కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు ఏదైనా సరే. అండ్ ఇంకా ఇక్కడ కొత్తగా టెంపుల్స్ అనేవి లాంచ్ చేయడం అంటే టెంపుల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఆ టెంపుల్స్ ఏమేమిటి అంటే, వెంకటేశ్వర స్వామి టెంపుల్, రాములవారి టెంపుల్ ఒకటి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి, శివన్ టెంపుల్ ఒకటి, సరస్వతీ దేవి టెంపుల్ ఒకటి, అలాగే సాయిబాబా టెంపుల్ ఒకటి. సో ఇన్ని బ్యూటిఫుల్ టెంపుల్స్ చూడొచ్చు. సౌండ్స్ వినిపిస్తున్నాయా మీకు? సో నాకైతే బ్యూటిఫుల్గా నచ్చిందండి ప్లేస్, ఆసమ్. సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారన్నా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు వెనక్కి చూసుకున్న లొకేషన్ అదిరిపోతుంది కదా, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ హనుమంతుడి గుడి కూడా ఉంది, ఆంజనేయ స్వామి గుడి. సో లోపలికి వెళ్ళి అది కూడా చూసేద్దాం ఎంత ప్లెజెంట్గా ఉంది ఏంటి అనేది. చూడాలంటే విజిట్ చేయాలి కదా. సో ధ్వజస్తంభం ఎంట్రీ ఇవ్వగానే, సో ఈ వెదర్ మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నాకైతే ఆసంగా అనిపిస్తుంది. సో ధ్వజస్తంభం పక్కనే విగ్రహాలు, ధ్వజస్తంభం పక్కనే ఇవన్నీ అండి నవగ్రహాలు. సో దాని పక్కనే టెంపుల్. సో బ్యూటిఫుల్ వెదర్ యాక్చువల్గా అయితే. సో మీరు చూసుకుంటే ఇంత బాగుందంటే అంత బాగుంది, ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి, ఇంత పాజిటివ్ వైబ్స్. అండ్ నెమ్మలి పెంచాల సౌండ్స్ అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్గా వినిపిస్తాయండి. సో ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఒకసారన్నా విజిట్ చేయాలి. సో మనకి సిటీకి చాలా అంటే చాలా దూరంలో వెళ్ళలేదు, దగ్గరే కాబట్టి తప్పకుండా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదా దేశ్ముఖ్ ఎంత బాగుందో, ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఒక్కసారైనా దేశ్ముఖ్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ హోప్ఫుల్లీ అందరూ నవ్వుతూ ఉండండి, ఆల్వేస్ బీ హ్యాపీ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్.
డోంట్ ఫర్గెట్ టు షేర్ ఆల్సో. బాయ్.